రైతు పక్షపాతిగా, పారిశ్రామికవేత్తగా, ప్రజాప్రతినిధిగా విశేష సేవలు అందించిన ఎస్పీవై రెడ్డి వ్యాపారం సహా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 1979లో ప్లాస్టిక్ కంటైనర్ల పరిశ్రమతో వ్యాపార రంగంలోకి ప్రవేశించి తర్వాత సేవా కార్యక్రమాలను చేపట్టారు. విద్యా సంస్థలు ఏర్పాటు చేసి ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించారు. రాజకీయాల్లోకి ప్రవేశించి నంద్యాల ఎంపీగా ఎన్నో అభివృద్ది పనులు చేశారు. సన్నపురెడ్డి పెద్ద ఎరికల రెడ్డి ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చేమో కాని ఎస్పీవై రెడ్డి అంటే మాత్రం తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. కడప జిల్లా సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులో 1950 జూన్ 4 జన్మించారు సన్నపురెడ్డి పెద్ద ఎరికల రెడ్డి. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ పట్టా పొందారు. ముంబైలోని బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్లో సైంటిఫిక్ అధికారిగా చేరారు. కొంతకాలం పనిచేసిన తర్వాత 1977లో బయటకొచ్చారు. 1979 నంద్యాలలో ప్లాస్టిక్ కంటైనర్ల పరిశ్రమను ఏర్పాటు చేశారు. 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ పరిశ్రమ స్థాపించారు. పాణ్యం సిమెంట్ పరిశ్రమ కొనుగోలు చేశారు. నంది పాల డైరీని ప్రారంభించారు. నంది అగ్రో ఇండస్ట్రీస్ స్థాపించారు. ఎస్పీవై రెడ్డి మహిళా డిగ్రీ కళాశాల, నంది ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించారు. నంది ఇండోర్ స్టేడియం నిర్మించి క్రీడల్ని ప్రోత్సహించారు. పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన ఎస్పీవై రెడ్డి రాజకీయ ప్రస్థానం భాజపాతో ప్రారంభమైంది. వరుసగా 3 సార్లు నంద్యాల ఎంపీగా ఆయన విజయం సాధించారు. 1991లో భాజపా తరఫున నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2000లో కాంగ్రెస్ తరఫున మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాల ఎంపీగా ఘన విజయం సాధించారు. 2014లో వైకాపా తరఫున నంద్యాల ఎంపీగా గెలుపొందారు. అదే సంవత్సరం వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున నంద్యాల ఎంపీగా బరిలో నిలిచారు. ఎస్పీవై రెడ్డి సేవా కార్యక్రమాల్లో ముందు వరుసలో నిలిచారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. మొదట రూపాయికే రొట్టె పప్పు పథకానికి శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఎంతోమంది ఆకలి తీర్చారు. క్రీడలు ఎక్కడ జరిగినా అందరికీ అన్నదానం చేసేవారు. సమస్యలతో తన ఇంటికి వచ్చిన వారికి కాదనకుండా ఆర్థిక సాయం చేసేవారు. రైతులకు ఉచితంగా 100లాది బోర్లు బావులు తవ్వించి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. కాలువలు, చెరువుల పొడికి తీతలు తీయించేందుకు అవసరమైనప్పుడు పొక్లైనర్లు పంపించి రైతులకు సాయం చేసేవారు. 2005 నుంచి ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి ఎస్పీవై రెడ్డి స్వయంగా గేట్లు ఎత్తి తెలుగు గంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ పథకాలకు నీటిని విడుదల చేశారు. రైతులకు సాగునీరు అందకపోతే వెంటనే వెళ్లి పరిష్కరించేవారు, లేదంటే ధర్నాలకు దిగేవారు. ఇంటికి ఎవరు వెళ్లినా భోజనం పెట్టి పంపించడం ఆనవాయితీ. నిరాడంబరతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచారు ఎస్పీవై రెడ్డి. ఇటీవల ఎస్పీవై రెడ్డి కుటుంబం జనసేన పార్టీలో చేరింది. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి, నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన అల్లుడు శ్రీధర్రెడ్డి, శ్రీశైలం అసెంబ్లీ అభ్యర్థిగా కుమార్తె సుజల, బనగానపల్లి నుంచి మరో కుమార్తె అరవిందరాణి పోటీ చేశారు. ఎస్పీవై రెడ్డి మరణంతో నంద్యాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.